ప్రిస్కిల్లా నగేషేడి వస్తున్నారా? ఒక్క నిమిషం అక్క, పిలుస్తాను. ఇప్పుడు వరకు పిలవలేదు, అయితే దొరికిపోయా అంతే. ఇంకా పిలిచానక్క, రాలేదు. ఇప్పుడు అంటే మళ్ళీ పిలుస్తాను అనాలి. అప్పుడు మాకు అర్థం అది ఇంతకు ముందు పిలిచావని. హ్యాపీ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. హ్యాపీ సంజన రావట్లేదు. ప్రైస్ ది లార్డ్ సంజన. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క. ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క. ప్రైస్ ది లార్డ్ హ్యాపీ అక్క. ప్రైస్ ది లార్డ్ నా చెల్లి. ప్రైస్ ది లార్డ్ హ్యాపీ చెల్లి. చెల్లి నేను ఒక గిఫ్ట్ నీకు పంపిస్తాను, అది మా అన్నయ్య నీకు ఇమ్మన్నాడు, ఎప్పుడో ఇమ్మన్నాడు. విల్సన్ తీసుకొచ్చిస్తాడు. బ్లెస్సీ అంకల్. రైట్ అమ్మా. మీరందరూ బ్లెస్సీ గురించి ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ప్రేయర్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్ బెన్నీ తన్యా. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్లెస్సీ. ఎలా ఉన్నావు బ్లెస్సీ? బాగున్నాను అక్క. బాగున్నావా? వెరీ గుడ్ నానా. అక్క ప్రేయర్ అక్క. ఓకే పిల్లలు, మన మధ్యలో బెన్నే అన్నాడు, అన్న ప్రేయర్ చేస్తాడు. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తిన్నా
రైట్ 1 2 3 పరలోకమున్న తండ్రి దేవ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినాన్ని ఈ అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ మేము మళ్ళీ సండే స్కూల్లో కూడి మీ గురించి నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. దేవ మేము చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీలో, మేము చేసిన ప్రతి ఒక్క యాక్షన్ సాంగ్లో, మేము నేర్చుకున్న ప్రతి ఒక్క విషయంలో దేవ మీ కాపుదల, మీ జ్ఞానాన్ని మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవ మీ సన్నిధి మాతో ఉంచమని, మేము నేర్చుకున్న ప్రతి విషయంలో దేవ మీ సహాయం, మీ సన్నిధి మాతో ఉంచుతారని నమ్ముచు. దేవ మా జూమ్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవ మీ అందరూ వదిలింప చేసుకుని నడిపించమని కోరుచు. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు అక్క? ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసామా? ఓ ఎస్, గట్టిగా చెప్పండి ఒకసారి. పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం, వచ్చేయండి, అందరు నిల్చోండి, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే పిల్లలు, మీరందరు కూడా స్పెషల్ కదా, నువ్వు నేను స్పెషల్, మనమందరం కూడా ఏసే రూపంలో చేయబడ్డాం, అందుకని ఏసయ్య మనల్ని యు ఆర్ స్పెషల్ అంటున్నాడు కదా. విఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్ అంటూ మీ ఫ్రెండ్స్ వైపు చూస్తూ యు ఆర్ స్పెషల్ అని చెప్తూ యాక్షన్ సాంగ్ చేద్దాం, ఓకేనా? కన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది. కలకాలం దేవుని సేవకు మనం సమర్పించుకొని ఉందామా? ఓకే, మీ అందరి కొరకు కూడా మేము ప్రేయర్ చేస్తూనే ఉంటాం. ఇంకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా? మీ తమ్ముతో చూపించండి ఒక్కసారి. ఓకే Thank you.
గులాబీ బొగ్గులాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ బొగ్గులాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్నా టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనెంత స్పెషల్ అయింది.
నిత్య జీవం పొందినట్లు ఆయనకు అనుగ్రహించెను. జాన్ 3:16.
దేవుడు లోకమును సేవించెను. జాన్ 3:16. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ అక్క. హోంవర్క్ అక్క. థ్యాంక్ యూ అక్క. నా హోంవర్క్ అక్క. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్ అక్క. నా ప్రయత్నం అక్క. Praise the Lord, Anka. Praise the Lord, Uncle. Thank you, Anna. Anna. God bless you. Thank you, Anna. Akka? Akka, honey, the prayer was silent, Akka. Ayyoh. Honey, you could have asked. Okay, Anna. Okay. Very good. God bless you, Anna. Nisi, Edi? Akka, Nisi, Rale, Akka, Erosu. తీసుకురా మరి, ఏదో ఒకటి చెప్పి కూర్చోబెట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క. నీత సైన్ స్నేహిత్, సారీ. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. వెరీ గుడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. వావ్, వెల్ డన్ అన్న, సూపర్ గా చేశారు. చాలా బాగుంది అన్న. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. John 3:16. Very good, Nana. God bless you. Well done. God is Snehit. Very good. Thank you, Akka. For God so loved the world. John 3:16. Praise the Lord, Akka. Thank you, Akka. God bless you. Happy. Praise the Lord, Akka. వెరీ గుడ్ నానా, చాలా బాగుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను 3:16. చాలా చాలా బాగా చేసావు. వెరీ గుడ్. నువ్వే రాసుకున్నావా? మమ్మీ హెల్ప్ చేశారా? డయాగ్రామ్ నేనే వేసాను అక్క. చాలా బాగా చేశాను అన్న. థ్యాంక్ యూ అక్క. సూపర్ నాన్న, చాలా బాగా చేశారు. అక్క మెమరీ వర్స్ అక్క ప్రేయర్ పాయింట్స్ చెప్పండి నాన్న. మెమరీ వర్సెస్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. ఓకే జాయ్ అండ్ లిల్లీ, అందులో పదాన్ని విడిచిపెట్టారు. ఏ పదం విడిచిపెట్టారో జ్ఞాపకం ఉందా? ఇప్పుడు చెప్పారు మొత్తం, అందులో ఆ పదం ఒకటే చెప్పండి, అంత చెప్పొద్దు. ఒక్క పదం చెప్పలేదు మీరు, ఆ పదం చెప్పండి.
కాదు నశింపక చెప్పలేదు మళ్ళీ చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఉండండి ఆయన కాగా ఆయన ఆయన కూడా విడిచిపెట్టి కాగా ఆయన పుట్టిన వాణి ఎందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఓకే అమ్మ, వీళ్ళెవరికి దేవుడు లోకము ఎంతో ప్రేమించిన పాట రాదా? నిర్మలమ్మ వీళ్ళకి ఎప్పుడైనా నేర్పించారా? నేర్పించలేదు కదన్నా వచ్చా. మిన్నీ మిన్నీ నీకు వచ్చమ్మా. దేవుడు లోకమును ప్రేమించెను. నేర్చుకున్నామన్నా అమ్మా. ఓకే అయితే పని చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్ చేస్తాను, అంటే నేను పాడుతూ. పిల్లలు ఏం చేయాలంటే మళ్ళీ యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి. ఓకేనా? రైట్, అందరు చేస్తున్నారు. మీరు కాస్త బైబుల్ చూసుకోవచ్చు, బైబుల్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. ఓకేనే? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. అదొక కలిసి పాడండి. మీరు మీ మైక్ ఓపెన్ చేయొద్దు, మీరు పాడండి అంతే. మీ లిప్స్ చూస్తాం మేము. ఓకేనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. ఓకే, ఎవరెవరు మళ్ళీ పాట పాడి వీడియో పెడతారో తప్పులు లేకుండా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తాం. ఏమ్మా ప్రజల? ఓకే రైట్, వెరీ గుడ్ పిల్లలు. అతి తొందరలోనే మనకి 250 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం కదా, అప్పటికి వచ్చేస్తాయి మీకు సర్టిఫికెట్. సరేనా? ఎంత మంది ఎంత ఎఫెక్టివ్ గా పాడతారో మరి. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రెడీ? జ్యోతి, గ్రీష్మ మీరు ఎక్కడికి వెళ్ళారు? క్యాప్టెన్ ఒక్కడిని వదిలేసి చెప్పండి. సరే సరే క్యాతి, నువ్వే మంచోడు క్యాతి, అందరినీ కూర్చోబెడుతున్నావు. అలాగే నిన్ను కూర్చోబెట్టట్లేదు కానీ నువ్వు తీసుకొస్తున్నావు. వెరీ గుడ్, నువ్వే కరా కదా. థ్యాంక్ యూ అక్క. క్యాతి భలే చేసావు క్యాతి, వావ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. 4:16. చూపించదు, దాగున్నాడు, దాగలేవు. దేవుడు లోకమును చాలా బాగా చేశారు, వెరీ గుడ్.
థ్యాంక్ యూ అక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యోహాను 3:16. వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. అక్క గ్రీష వచ్చింది అక్క. అదే గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఎలా ఉంది ఇంట్లో? జ్యోతి ప్రేమించును అని చెప్పావా ప్రేమించాను అన్నావా? ప్రేమించను అన్నా. ప్రేమించను అంటే పలికేటప్పుడు కూడా స్పష్టంగా పలకాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఓకే రైట్. చాలా బాగా చేశాను నాన్న గ్రీష్మ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇంకో హీరో ఏడు మరి చాలా బాగుంది. For good, for good, for God, దేవు లోకంలో ఎంతో ప్రేమించును కుమారకగా సొంత బైబులా? ప్రేజ్ లో నల్లా చేసాను. చాలా చాలా ట్రై చేసావు చెప్పడానికి. వెల్ డన్ తమ్ముడి. గీస్తా ఉన్నట్టున్నాడు గీసి గబగబా వచ్చేసాడు. చెప్పు చెప్పు హీరో చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చాలు చాలు, అంతకంటే ఎక్కువ చెప్పకండి. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. ఏంటి నిన్ను అక్క అలా వదిలేస్తున్నాను మా హీరో అలా చెప్తే? అక్క మా హీరో నువ్వు అలా వదిలేస్తే ఎలాగక్క? అప్పట్లు లేవు, బొబ్బట్లు లేవు, ఏ అట్లు లేవు. మా హీరోకి మరి ఏమి ఇవ్వవా? క్లాప్ చేస్తున్నా. అలాగే చెప్పగానా? చాలా చెప్పగా ఉన్నాయి. మిన్ని తల్లి మర్చిపోయారు. మిన్ని చెప్పాలి మరి, నువ్వు చెయ్యాలి ఇప్పుడు. నిమ్మలంలా చెయ్యాలి నువ్వు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సరికి పట్టుకోలేదు. వీళ్ళిద్దరు పట్టుకున్నారా? వాళ్ళ చేతులు కనబడలే మనకి కెమెరాలో. ఓకే మరోసారి నాన్న పట్టుకోండి జాగ్రత్తగా. అక్క మళ్ళీ కొడుతుంది. మిన్ని తల్లి మళ్ళీ మళ్ళీ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. చేతులు రెడీ పెట్టుకోండి. చుట్టూ తిప్పుకొని పట్టుకోవాలి. చెప్పమ్మా. ఓకే పట్టుకున్నా.
ఇప్పుడు మార్కులు పట్టుకోవడం కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కావాలి మనం పట్టుకుంటారనా కొంచెంగా గట్టిగా వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది స్లోగా వచ్చేసరికి అర్థం కొంతమంది అయితే చేతులు ఇరిగిపోయినట్టు తిప్పేస్తారు చెప్తా మెమరీస్ చెప్తా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను యోహాను సువార్త 3:16 వెరీ వెల్ డన్ సూపర్ గాడ్ బ్లెస్ యు బయటికి వెళ్ళిపోయాడు కదా నేనేం పంపించలేదు అక్క నేను వెళ్ళిపోతాను అక్క బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడా నీకు సరే సరే చూపించు మమ్మకు చూపించు ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యోహాను 3:16 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సూపర్ నెక్స్ట్ He gave his son only son that whoever believes in him shall not punish but have everlasting life. John chapter 3 verse 16. Praise the Lord. Okay, adi punish kaadu. Okay akka. Okay. Akka cheptha memory verse. Devudu lokamlo entha princhinadu. Samrada prasa Nagesh. Cheppu. Nagesh phone oddile cheppoddu nee moham aina choopichu bayapadu. Maname. Ayyo half ek anipistundi. Priskila koncham jarupu. Jarigana akka tan jarigadu. Ha. అనిపితే అలాగే కూర్చో మళ్ళీ వెళ్ళిపోకు సరేనా అని చూడు కదా ఉంటావా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వెల్ డన్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అన్న తనిష్క చాలా రోజుల తర్వాత మెమరీ వర్డ్స్ ఫర్ ది గాడ్ దే హావ్ ఫర్ ది లవ్ For love in the world, for love in the world, he gave only son. He gave only son so that. Pillalu English lo me tappu tappu cheptaranti. Chadu chustadu amma, chustadu ni Bible chudu chadu. For God had such love for the world. Oh, idi vere version. E translation amma? Telledu version. Enta madi? Adi chudu ma Bible starting lo untadi. Today's English version. లేదు అంకుల్ ఆ వర్షన్ ఏంటమ్మది దాని వర్షన్ కొంచెం చదువు ఒకసారి చదువు చెప్తాను నేను ఫర్ గాడ్ హాడ్ సచ్ లవ్ ఫర్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ సన్
so that whoever has faith in him may not come to destruction but have eternal life. John chapter 3 verse 16. Okay. దీని ఇది ఒక వెర్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంది, రివైజ్ స్టాండర్డ్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్, అలా చాలా ఉంటాయి. కాబట్టి ఇది ఒక వెర్షన్, అది ఏదో నువ్వు కనుక్కొని నాకు మళ్ళీ చెప్పు, నాకు పర్సనల్ గా పెట్టు. ఓకేనా? నువ్వు చదివింది ఏదో అయితే ఈసారి నుంచి ఇంగ్లీష్ లో వాక్యం అప్పు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా అది ఏ వెర్షన్ నుంచి అప్పు చెప్తున్నారో కూడా చెప్పాలి. అమ్మా మిన్ని అది కొంచెం చెప్పమ్మా. ఇంగ్లీష్ లో చెప్పిన మెమరీ వర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఏ వర్షన్ తీసుకుంటున్నారు అంటే బైబిల్ కి స్టార్టింగ్ లో ఉంటారు పిల్లలు. ఫస్ట్ ఇండెక్స్ పేపర్ ఉంటాయి కదా, ఇండెక్స్ పేపర్ కన్నా ముందు మనకు కనిపెడతారు పెద్దగా లెటర్స్ కనబడతారు, ఎంకేజేవి కానీ ఎన్ఐవి వర్షన్ అని కనబడతారు. సో మీరు ఇంగ్లీష్ మెమరీ వర్స్ చెప్పినప్పుడు మీరు ఏ వర్షన్ అంటారు, గుడ్ న్యూస్ వర్షన్ ఇది. ఓకేనా? అలా కనబడతారు పిల్లలు. సో మెమరీ వర్స్ చెప్పుకునేటప్పుడు మీరు ఆ వెర్షన్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి, మీరు చెప్పినప్పుడు ఏ వెర్షన్ నుంచి తీసుకున్నారో కూడా చెప్పండి. ఓకేనా పిల్లలు? ముందు ఫస్ట్ అమ్మా ఫస్ట్ బైబిల్ వెర్షన్ చెప్పాలి, అది రాసుకొని చదువుకోవచ్చు. పలానా వెర్షన్ నుంచి మేము చెప్తున్నా అంటే అప్పుడు మనం ఏంటి తప్పు చెప్తున్నారో కరెక్ట్ చెప్తున్నా మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ముందే చెప్పేస్తాం మనం ఏం ఫీల్ అవుతాం, మనం ఏమో మన బ్రెయిన్ లో కేవలం కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంటది, వాళ్ళు వేరే వెర్షన్ చెప్తుంటారు, అప్పుడు మనం అరే తప్పు చెప్తారనే అనిపిస్తుంది మనకి కదమ్మా. కాబట్టి ముందే ఓకే చూసామా, టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్ చూసాము తీసాం చాలు. కాబట్టి ముందే వెర్షన్ చెప్పి అప్పుడు వాక్యం చెప్పాలి ఎవరైనా. ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే ఒకటే వెర్షన్ ఉంది, వాడుక భాష ఇంకా మేము మీకు నేర్పించలేదు. ఎప్పుడైనా వాడుక భాషలో చెప్తే అది కూడా చెప్తారు మీరు. ఓకే రైట్ క్యారీ ఆన్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. రూత్ అండ్ జాయ్, ప్రైజ్ లార్డ్. వైశాలి, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? వెరీ గుడ్. చేయించండి హోమ్వర్క్ చేయించండి. నన్ను సూపర్ నానా, చాలా బాగా చేశాను నానా. వైశాలి, వెరీ గుడ్. దేవుడు తన ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాన్ 3:16. బాగుంది జాయ్, చాలా బాగా చేశారు. రూతా జాయ్? ఓకే జాయ్ అక్క, ఇది జాయ్. మరి పట్టుకోవా జాయ్. అయ్యో అక్క, మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఇప్పిసేయండి నాన్న, ముగ్గురు కలిసి చెప్పేసేయండి. సారీ, ఇద్దరు కలిసి చెప్పేసేయండి. జాయ్ అండ్ రూత్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన, లోకమును ఎంతో ప్రేమించెను. ఓకేనా? లోకమును జాయ్ చెప్తా. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. అసలు ఎంత పండవలేదు కదా, మరి అలా పట్టాడు పట్టేది ఇస్తాం కిసిరేయడం కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మొత్తం నేర్చుకున్నానక్క. నువ్వు చెప్పినానా? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను తన అద్వితీయ కుమారునిగా నివసించు ప్రతి వారును విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్టు అనుగ్రహించును. ఓకే నాన్న, చాలా చాలా బాగా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 20 25.
Kila Pestis Praise Lord. For God so loved the world that he gave his only begotten son, whosoever believeth in him should not perish but have everlasting life. John 3:16. Very good, Anna. For God so loved the world. John 3:16. Well done, Percy. ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Super, well done. God bless you. Very good. Praise Lord, Akka. Praise Lord. Prayer book, Akka. Homework, Akka. తెలియదు నువ్వే గీసావా? అవునక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. జాన్ 3:16. వెరీ గుడ్, సూపర్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సూపర్ నానా, వెరీ గుడ్, చాలా బాగుంది సెలీనా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సెలీనా. గాడ్ బ్లెస్ యు తల్లి. చక్కగా ఎగ్జామ్ రాసావు, హోంవర్క్ చేస్తావు, ఏది మానలేదు కదా నువ్వు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. Okay, Nana, God bless you. Rani, done. Praise Lord, Akka. Praise Lord, Nana. Very good. Very good. Very good. Rani, chappan. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. Thank you. Very good, Danny. Thank you, Akka. Nana. God bless you. Very good. Sibam kede, view lak kede, Rani. Rani. Online class, huh? Sir. Next. సండేనే బ్యాంకూర్ వెళ్ళాము, ఒక చిన్న పని ఉంటే ప్రేయర్ మీద. ఓకే నానా, నో ప్రాబ్లం. అక్క మెమరీ వర్స్ నేర్చుకున్నాను అక్క. యోహాను 3:16, దేవుడు లోకము ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. God bless you. Very good. Okay. Next. Sharon. Praise the Sharon. Wow, Nana. Chala bond. Devudu lokamu ento preminchanu kaga ayana tana adhitiya kumarunila putina
వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఆయనను అనుగ్రహించను యోహాను God bless you. Well done. Charan, ninni roju ekkadiki vellipoyam? Untna video off chesi untundi. Akka ante ma tappuga vachara akka 2 3 days lo ikkade unnaru. Chunnatledani video off chesina time vachadu. Video match ayyo tammudu vachi mottham disturb chestadu aithe. March cheyalasindi tammuni. Kuchukottu nuve edo okati cheppi. Kada ayyo pray chey maru. తమ్ముడు మారాలని ఓకే గాడ్ బ్లెస్ యు సంహిత ప్రైజ్ ద లార్డ్ అక్క నా సంహిత ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క అక్క నోట్స్ అక్క అక్క హోంవర్క్ చెల్లక మెమరీ వర్స్ చెప్పొచ్చా జాన్ 3 వర్స్ 16 ఫర్ For so who loved the world? John 3:16. Well done, super Nana. God bless you. Akkide. Padukunda. Selli lechindi akka padukunda. Em cheptam? Ayyo. Edo okati cheppu mari akkaki. Padukovaddani cheppu. Sunday school time. Okay, next Sanvi. Sanvi, praise the Lord. Praise the Lord, Akka. Ready for the chala baagundi. Wow, Nana, ni creativity chala chala baagundi. Adbhutanga undi. Wow, good. Akka, Akka memory verse chepta. Cheppandi Nana. God loves the world and gave his own son. John 3rd chapter 16th verse. Very good. Well done. God bless you. సన్వి నీదే వర్షన్ బైబిల్ ఏ వర్షన్ ఇది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అక్క న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఓకే అన్న కాపరేషన్ చాలా చిన్నగా ఉంది కదా సన్వి రియా ఏది అక్క రియా 28th న వస్తుంది అక్క ఓకే ఓకే ఇలానే ఉంది ఓకే నెక్స్ట్ టైం నుంచి నువ్వు మెమరీ వర్స్ చెప్తున్నప్పుడు వర్షన్ చెప్పి చెప్పునానా ఓకే God bless you. అమ్ము అలగ్రిత ఎన్ని రోజులు కనిపించావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అక్క అక్క నాయనమ్మది చనిపోయినప్పుడుది ప్రేయర్ ఉంది అక్క అందుకే వెళ్ళాం అక్క ఓహో ఓకే ఓకే నానా బాగున్నారా బాగున్నాం అక్క అక్క ఇక్కడే ఉంది అక్క మమ్మీకి హెల్ప్ చేస్తుంది అక్క చెల్లిని చూసి కూడా అయినా నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళి వస్తాం చిన్ను చింటు అయ్యో చిన్ను చింటు కుమార్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రేజ్ లో చిన్ను చింటు ప్రేజ్ లార్డ్ అక్క చెల్లి వచ్చింది అక్క మమ్మీకి ఏ హెల్ప్ చేస్తున్నానక్క హెల్ప్ చేస్తున్నాను మమ్మీకి నువ్వు బట్టలు ఆరేస్తే ఇంక ఇస్త్రీ కూడా చేయక్కర్లేదు ఓకే అక్క హోమ్ చూపిస్తాను అక్క చూపించమ్మా గాడ్ మ్యాన్ సో లవ్డ్ ద వరల్డ్ జాన్ 3:16 నో గట్టిగా చెప్పు సో లవ్డ్ ద వరల్డ్
John 3:16. సూపర్ అన్న భలే చెప్పారు. వావ్ గుడ్. ఆహ్లాదిత చిన్న పాప ఆహ్లాదిత కదా ఆహ్లాదిత 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 dozen వండర్ఫుల్ చాలా చాలా బాగా చెప్పు. గాడ్ బ్లెస్ యు అక్క తక్క నేర్పించింది చెల్లికి. గాడ్ బ్లెస్ యు నన్న రోజు వచ్చింది ఇంకా మిస్ అవ్వద్దు. ఓకే అక్క గాడ్ బ్లెస్ యు నన్న గాడ్ బ్లెస్ యు హ్యాపీ టు సీ యు. కౌకబ చూపించారు. వెల్ డన్, వెరీ గుడ్. ఇద్దరు కలిసి చూపించారు. ఓకే నాన్న చాలా బాగా చేశారు. పిల్లలు ఎవరిదైతే హోంవర్క్స్ ఉంటాయి లాస్ట్ లో మళ్ళీ చెక్ చేస్తాం ఓకేనా? ఓకే ప్లీజ్. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను 3:16. ఓకే పిల్లలు అందరు చాలా చాలా బాగా హోంవర్క్ చేశారు. చాలా బాగుంది పిల్లలు. మరి ఇప్పుడు మన టైం అయిపోయింది కదా, మనం లెసన్ నేర్చేసుకుందామా? రోజు చక్క చక్క లెసన్స్ మనం అందరం నేర్చుకుంటున్నాం, ఒక్కొక్క వాక్యం నేర్చుకుంటున్నాం. అన్ని కూడా మీ హృదయంలో మీరు భద్రపరచుకోండి పిల్లలు. దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు వాక్యాన్ని బట్టి కదా పిల్లలు. నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని మనం నేర్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మనం వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన ఎవరి ప్లేస్ లో వాళ్ళు మోకరించండి. 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు తండ్రి చక్కని వాక్యములు చెప్పడానికి వీళ్ళందరికీ ఎంతగానో మీరు సహాయం చేస్తారు. నేర్చుకున్న వాక్యం వారి హృదయంలో భద్రపరచుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. మీరు మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు వందనములు. మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన వాడ నీకు వందనములు. తిరిగి లేచిన వాడ తిరిగి రాబోతున్న తండ్రి నీకు స్తోత్రం. ఇప్పుడు తండ్రి మేము వాక్యము ఇంకొక వాక్యాన్ని మేము నేర్చుకుని పోతున్నాం. మీ అభిషేకాన్ని మాపై ఉంచుకుని అడుగుతున్నాం. మీరు నాతో మాట్లాడండి, మా అందరితో కూడా మాట్లాడండి. సిలువ చాటును మరుగుపరచుకొని ఏ ఆటంకము లేకుండా చక్కగా కార్యక్రమం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పిల్లలు మీ బైబిల్స్, మీ బుక్, మీ పెన్, మీ వాటర్ బాటిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఓకే సరే పిల్లలు, ఒక్క చిన్న ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను కదా, మీకు అందరికి ఏమన్నా కష్టంగా ఉందా పిల్లలు? చెప్పండి ఒకసారి. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను కదా, మీకు కష్టంగా ఉంటుందా? పర్వాలేదా, బానే ఉందా? ఓకే, ఎందుకంటే ఇంకొక ఫాస్ట్ గా వెళ్తేనే కానీ అవదేమో లేస్తున్నా అనుకుంటే పరిగెట్టేస్తున్నాను నేను. కాబట్టి మీరు కాదక్క స్లోగానే చెప్పండి అంటే నేను ట్రై చేస్తాను. ట్రై చేయలేను కానీ ట్రై చేస్తాను. సరే సరే, మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా పిల్లలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీ బైబిల్ ఓపెన్ చేయండి. ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారో తెస్తారో తీసుకురావాలి, అది చదివి తెచ్చేయాలి పిల్లలు. రెడీ స్టార్ట్ గో. యిర్మీయా 2:22 అందులో ఏముందో తీసుకొచ్చాడు పిల్లలు. యిర్మీయా 2:22 తెలుసా ఎక్కడ ఉందా? అసలు ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్? ఓల్డ్ టెస్టమెంట్ పిల్లలు. నేను మీకు బాకీ ఉండిపోయాను, మళ్ళీ మీకు ఒకసారి అవన్నీ చెప్తాను అన్నాను కదా, ఖచ్చితంగా చెప్తాను పిల్లలు. యిర్మీయా 2nd chapter 22nd verse అందులో ఏముందో చదవండి, చూసి ఇంటెక్ చేయండి.
ఎవరు ఫస్ట్ వస్తారు చమక్క చూస్తున్నావా చదవకండి ఎవరు చదవద్దు నాకు తీసుకొచ్చి చూపించండి చాలు నిమ్మక్క కల్పనకి ఏదో తీసుకొచ్చారు సబ్బు సన్వి సన్వి ఏంజలీనా జ్యోతి గ్రీష్మ ఖ్యాతి నిషిత రిషిత రుత్ జాయ్ బాబాయ్ అందరి పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతాను నేను ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ హిమాలయ అబ్బా ఒక్కొక్క బ్రాండ్ కనిపిస్తుంది వెరీ గుడ్ పిల్లలు సబ్బు కదా అందులో ఏముంది విస్తారమైన సబ్బు రాసుకుని నేను నీ దోషము వర్తవలే నాకు కనబడుచున్నది వాక్యంతదే సమాధానం ఓకేనా అర్థమైందా పిల్లలు మనం సబ్బును ఎందుకు ఉపయోగిస్తాం పిల్లలు ఓకే స్నానానికి ఉపయోగిస్తాం ఈ సబ్బు స్నానానికి ఉపయోగిస్తాం ఇంకా చాలా చాలా రకాల సబ్బులు ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు ఉపయోగిస్తాం ఓకే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగిస్తాం ఇంకా కొన్ని సబ్బులు ఉన్నాయి కదా అవి గిన్నెలు కడుక్కోవడానికి ఉపయోగిస్తాయి వెరీ గుడ్ రోహిణి చాలా చాలా బాగా చెప్పి యాక్షన్ చేసి వెరీ గుడ్ అలా రకరకాల రకరకాల సబ్బులు ఉన్నాయి దాని ప్రకారం ఇంకా క్షారము అని కూడా ఉంటుంది కదా కిందన కొన్ని రసాయన పదార్థాలు కలయక అనమాట పిల్లలు దాంతో కూడా కొన్ని కొన్ని శుభ్రపరుస్తూ ఉంటారు కదా పిల్లలు అయితే దేనితో కూడా ఏమి పోదంట సరే ఏం చేద్దామో చూద్దాం ఇప్పుడు మనం లెసన్కి వెళ్దాం ఎక్కడ ఈ సబ్బు ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారు మనం కూడా సబ్బు ఉపయోగించాలా వద్దా ఉపయోగిద్దామా మరి మనం కూడా శుభ్రపడాలి మన బట్టలు కూడా శుభ్రం ఏమైనా చేయాలంటే సబ్బు ఉపయోగించాలి కదా సరే ఎక్కడ సబ్బు ఉపయోగించాలి ఏం చేయాలా ఎందుకు వచ్చింది అన్నమాట చూసేద్దామా ఓకే ఆర్ యు రెడీ ఓకే పిల్లలు మనం చూద్దాము ఒక్కసారి ఈ రోజు మనం లెసన్ లో మనం ఇప్పుడు అక్క కూడా మనకి ఎంత చక్కని వాక్య భాగా నేర్పించగా దేవుడి లోకం ఎంత ప్రేమించను ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించడా ఎంత ప్రేమించడా ఎంత ప్రేమించడా అలా చాలా చాలా ప్రేమించాడు కదా పిల్లలు ఓకే అంత గొప్ప ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడికి దేవుని మన హృదయంలోకి మనం ఆహ్వానించాలో వద్దా ఆహ్వానించాలి కదా ఓకే అందరు కనిపిస్తున్నారా మరి అక్క కనిపిస్తుందా పిల్లలు ఇప్పుడు మనం లెసన్ వెళ్ళిపోదాం పిల్లలు వన్ వే ఏంటి వన్ వే అంతకుముందు కదా మనం టూ వేస్ నేర్చున్నాం కదా విశాల మార్గం ఇరుకు మార్గం అని నేర్చున్నాం కదా ఇప్పుడు వన్ వే అంట రెండు మార్గాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒకటే మార్గం ఉందా ఒక్క మార్గం ఏంటో మనం చూసేద్దాం పిల్లలు హక్కు పిల్లలు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇదంతా కూడా దేవుడు చేసిన సృష్టి మనకి కనిపిస్తుంది కదా ఇదంతా ఎవరు ఇక్కడ యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు ఏదైనా తోటను చూసారు సృష్టి అంతటిని కూడా ప్రత్యేకంగా ఆరు రోజుల్లో చేశారు అంత నోటి మాటతో చేశారు కానీ నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన వారంగా మనల్ని ఆయన చేతితో వాటి తీసుకొని వాటితో బొమ్మలు చేసి ఆ నాచికానందరము జీవవాయుగా జీవాత్మ ఆయను అని రాయబడింది పిల్లలు కాబట్టి అలాగ మనం వచ్చాం కదా అంటే మనం ప్రత్యేకమైన వారమా ప్రక్కన ఉన్న జంతువులు పక్షులు ఇవన్నీ ప్రత్యేకమైన వారువా చెప్పండి మనుషులు కదా ఎందుకంటే ఆయన జీవము మనలో ఉంది కాబట్టి మనం ప్రత్యేకమైన వారం పిల్లలు ఇక్కడ చూడండి దేవుడు ఎంత వెలుగుతో ప్రకాశమానంగా ఉన్నారో అలాగే మనుషులు కూడా అప్పుడు ఉన్నారు పిల్లలు చూపులెట్లాగా మహిమతోటి ఆయన మహిమ వస్త్రాలు ఇక్కడ ఆదాముకి అవకి ఇచ్చారు పిల్లలు ఈ మహిమ వస్త్రాలతోటి ఆ తోట అంతా తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట ఎంత బాగుండదో అలా కాంతి మనం చీకట్లోకి సడన్ గా ఒక ఒక చిన్న మిల్క్ మన పురుగు ఉంటుంది పిల్లలు లైట్ పురుగు అనేది అంటారు దాన్ని అలాంటిది వస్తే ఎలా ఉంటుంది మినుగురు పురుగు మినుగురు పులుగు పురుగు మినుగురు మినుగురు పురుగు మినుగుడు పురుగు చక్క లైట్ వస్తామంట మినుగుడు పురుగు ఆ లైట్ గురించి కూడా చాలా మంది ఏవో చెప్తారు ఏ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇలా వాలిందంట అప్పుడు ఆ లైటింగ్ అలాగ వచ్చిందంట అంటే మనం అదేమి కాదు ఉండే పిల్లలు చాలా చెప్పుకుంటారు ఓకేనా ఆ పురుగులు చీకట్లోకి వస్తే ఎలా ఉంటుంది మనకి ఆ లైటింగ్ మనకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా అయితే ఇక్కడ దేవాది దేవుడు ఎంత ప్రకాశవంతమానంగా ఉన్నారు పిల్లలు తన చేతులతో నిర్మించిన మనుషులు కూడా అట్
అట్లానే ఉన్నారు, మహిమ వస్త్రాలతో ఉన్నారు. అలా తిరుగుతా తిరుగుతా ఉన్న తోటల రోజు ఆయనకి వచ్చేస్తున్నారు. దేవాది దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కబురు చెప్పుకుంటారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటారు. అబ్బా ఎంత సరదాగా ఉన్నారు పిల్లలు. మనం కూడా దేవునితో ఉంటే మనకి ప్రతిరోజు సరదాయే కదా. అయితే ఒకరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో అదో మామూలు, ఇదిగో ఏంటంటే ఇక్కడ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలం ఉంది కదా, ఈ వృక్షం దగ్గరికి మీరు వెళ్ళకండి, ఆ ఫ్రూట్స్ మీరు అసలు తిననే తినకండి అని చెప్పారు. అలా అసలు మీరు తినొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి, అప్పుడు వీళ్ళు అలా అటు నుంచి అటు ఇటు తిరుగుతారు కానీ వాళ్ళు అసలు పెట్టిపోయి తోట చూడండి పిల్లలు, వాళ్ళు ఆ చెట్టు కింద ఉన్నారు కదా. దేవుడు చెప్పాడు నో మీరు తినద్దు అన్నాడు. అంటే వాళ్ళు అసలు దాన్ని చూడట్లేదు, అటు కూడా వెళ్ళట్లేదు, హ్యాపీగా ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా మన కోసం అనుకుని అట్టే వెళ్తున్నారు. ఒకవేళ చెట్టు కింద నుంచి వెళ్ళడం వారికి ఆ దృష్టి కూడా లేదు పిల్లలు. అంత చక్కగా దేవుడి మాట వింటూ రోజు అటు ఇటు వెళ్తూ చక్కగా ఇంకా చేస్తున్నారు ఆ తోటలో పిల్లలు. అయితే ఒకరోజు సడన్ గా వచ్చింది, పిల్లలు ఎంత వచ్చింది అనుకుంటున్నారు. సాతాను పాము రూపంలో అక్కడికి వచ్చింది. అవమ్మా అవమ్మా ఇదిగో ఈ చెట్టు వృక్ష ఫలము తీసుకొని తిను అని చెప్పింది. అంతే అవమ్మ చూసింది, ఎవరబ్బా మాట్లాడుతున్నారు అనుకుని అట్లా చూస్తే ఆ చెట్టు వాళ్ళకి ఎంత బాగుంటుందో తెలుసు, చాలా చాలా టేస్టీగా ఉంటుందో తిను తిను అని ఇంకా ఏవో మాట్లాడేసరికి అంతవరకు చూడని ఆ అవమ్మ ఒకసారి చెట్టు వైపు చూస్తుంది. ఆ అబ్బా ఎంత అందంగా ఉన్నాయి, ఎన్నోసార్లు చూస్తే నాకు అసలు ఎప్పుడెంత అందంగా కనిపించబ్బాలి, అందంగా ఉన్నాయి కదా అనుకుంది. అక్కడ సైతాన్ కూడా అంటున్నాడు, తిను నువ్వు తిను తీసుకొని తిను అని చెప్తాడు. అనేసరికి అప్పుడు అవమ్మ చక్కగా ఆయన ఇలా తీసుకుంది, ఇలా పట్టుకుంది, ఇలా పట్టుకుని పక్కన తీసుకుంది, చూసింది ఒకసారి ఇలా చూసింది. అబ్బా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా, వెంటనే మనం ఇలా రప్పిస్తుంటాం కదా, తీసుకుని వెంటనే చాలా టేస్టీగా ఉంది తీసుకెళ్ళిపోయి అదమ్ కూడా ఇచ్చేసింది పిల్లలు. ఇచ్చేసి ఇద్దరు తినేశారు. అయితే అంతవరకు వాళ్ళు మహిమ వస్త్రాలతో ఉన్న వాళ్ళు ఒకేసారి తినవద్దన్న పండు తినడం అంటే ఏంటి, ఆజ్ఞాతిక్రమమే పాపము, చెప్పిన మాట వినకపోవడమే పాపం. ప్రతిరోజు మనం చెప్పుకుంటాం కదా, చెప్పిన మాట వినకపోవడమే పాపం. అలా పాపం చేయడం వల్ల దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏంటి ఆ మహిమ అంటే, వాళ్ళ మీద ఉన్న వస్త్రాలు వాళ్ళు పోగొట్టుకున్నారు పిల్లలు. చూసారా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, దిగంబరులుగా ఉన్నారు, వస్త్రాలు లేకుండా ఉన్నారు. అప్పుడు షేమ్ షేమ్ కదా. కాబట్టి అలా ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఒక్కసారి చెట్టు వెనక్కి వెళ్ళి వాళ్ళు దాక్కున్నారు. అప్పుడు దేవుడు పిలిచాడు వాళ్ళని, పిలిచేసరికి వాళ్ళు దాక్కున్నారు, బయటకు రావట్లేదు. కానీ దేవాతి దేవుడు ప్రతి ఆయన నేత్రం ప్రతి వాణిని చూచును అన్ని పిల్లలు అందరినీ చూస్తారు కదా. ఆదామామని రోజు చూస్తారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళతో చక్కగా చల్లవేళ సాయంత్రం వచ్చి ఈవినింగ్ టైంలో వచ్చి షికార్ చక్క అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎంత చేస్తున్నారు కదా. ఈ రోజు పిలిచేసరికి వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు, మనం కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తే అమ్మో డాడీకి తెలిసిపోద్దామో, మమ్మీకి తెలిసిపోద్దామో, టీచర్ తెలుస్తుందేమో అనుకుంటే మనం పక్కకి వెళ్ళిపోతా ఉంటాం కదా, అలా అలా వెళ్ళిపోతా ఉంటాం కదా. తెలియకుండా ఉండే బాగుంది, తెలియకుండా ఉండే బాగుండు అనుకుంటాం, అలాగే అనుకున్నారు. కానీ దేవునికి రహస్యం అనేది ఏది లేదు పిల్లలు. ఆయన తెలుసు ఎలాగా వాళ్ళకి అది పాపం చేశారనేది కూడా. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, వాళ్ళని పిలిచారు, ఒక జంతువుని చంపి ఆ యొక్క చర్మంను వాళ్ళకి తొక్కాయలుగా తొడిగించారు. ఒక గొర్రెపిల్ల చర్మమును తీసి వాళ్ళకి తొక్కాయలుగా చేశారు. చేసి ఇదిగో మీరు చెప్పిన మాట వినలేదు, ఇంక ఈ తోటలో ఉండడానికి మీకు అవకాశం ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఉండకూడదు అని ఆ ఏజెంట్ తోటలో నుంచి బయటకి చెప్పారు. మనం కూడా క్లాసులో ఏదైనా తప్పు చేస్తే టీచర్ ఏం చేస్తారు, తప్పాలి తప్పాలి అని కొట్టేసి బయటకి వెళ్ళి మళ్ళీ రావద్దు అని చెప్తారు. మమ్మీ డాడీ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, తప్పు చేస్తే కొట్టేస్తారు బెల్ట్ పెట్టుకొని. మొన్న అన్నయ్య చెప్పాడు కదా బెల్ట్ కొట్టారని, కొంతమంది దోత కొట్టేస్తారు, ఇంకా చాలా చాలా మంది తప్పా తప్పని బాధిస్తూ ఉంటారు కదా. కానీ దేవుడు కూడా ఏం చేశారంటే ఆ గార్డెన్ లో నుంచి బయటికి గెంటేస్తారు పిల్లలు. అయితే అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే పిల్లలు, వాళ్ళు వంటి పాపం చేశారు కదా, వాళ్ళ మహిమ వస్త్రాలు పోయినాయి కదా, వెంటనే వాళ్ళ శరీరం మీదకి మచ్చలు వచ్చినాయి. ఏంటి మచ్చలు అంటే, బయటకు మనకి ఏం కనిపించవు, నువ్వు చేసిన తప్పు బయటకు కనిపిస్తుందా, కనిపించదు. కానీ లోపల అలా 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 పెద్దదైపోద్ది, అవి మచ్చలు అయిపోతాయి. ఏంటి పాపపు మరకలు పిల్లలు, వాళ్ళ ఒళ్ళంతా పాప మరకలు వచ్చేసినాయి పిల్లలు. వాళ్ళు చూసుకుని కంపు కొట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంతవరకు ఎంత పవిత్రం, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధుడిగా ఉండు అని లేవి గ్రంథంలో మధ్య అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, తప్పుడు పని చేస్తారు కదా, ఇప్పుడు పరిశుద్ధత వాళ్ళలో లేదు కదా, అందుకని ఇప్పుడు వీళ్ళలో ఏమైపోయారు, ఒళ్ళంతా మచ్చలు వచ్చేసినాయి, కంపు వచ్చేసిన చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో అన్ని కంపు కొట్టేస్తున్నారు. దేవుడు వెంటనే వాళ్ళని ఏం చేసిన, వాళ్ళిద్దరిని ఆగండి అక్కడ ఎంత రావడానికి వీలేదు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా
వాళ్ళ పాపలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఒక మరక వలె ఉన్నాయి పిల్లలు. అయితే ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, దేవునికి మనుషులకి మధ్యలో ఒక గోడ అడ్డుకొస్తుంది పిల్లలు, పాపపు అడ్డు కూడా. పిల్లలు మనం కూడా ఈ రోజు చిన్న అబద్ధం, మమ్మీ నేను అని చెప్పి చిన్న అబద్ధం ఆడేస్తుంది, నేను తినలేదు మమ్మీ చాక్లెట్ నేను తినలేదు అని అబద్ధం ఆడు, అప్పుడు ఒకటి ఒకటి వచ్చేస్తుంది. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకొకటి ఏదో చిన్న అబద్ధం, ఇంకొక చిన్న అబద్ధం. అప్పుడు నేను కనిపిస్తున్నానా, ఇలా ఇలా కనిపిస్తాను ఇంకా, నేను కనిపిస్తున్నాను ఆటోమేటిక్ గా గోడ పెరిగిపోతుంది కదా, ఇంకా కనిపించను కదా. అలాగే దేవునికి మనకి మధ్యలో ఇలా 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 గోడ అడ్డు వచ్చేస్తుంది పిల్లలు, పాపపు అడ్డు గోడ వచ్చేస్తుంది. ఇలాగా అడ్డుగా వచ్చేసరికి ఇంకా కనిపించట్లేదు, ఇంకా దేవుడితో మాట్లాడడానికి వాళ్ళకి ఇంక సమయం లేదు పిల్లలు, ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి మహిమతో ఉన్నప్పుడు చక్కగా దేవునితో ప్రత్యక్షంగా చూస్తూ దేవునితో రోజు ఆటలాడుకుంటూ దేవునితో రోజు కబుర్లు తిప్పుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆ మహిమను వాళ్ళు పోగొట్టేస్తున్నారు, ఇంకా కనిపించట్లేదు పిల్లలు. చాలా విచారకరమైన సంగతి కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఇందాక మనం యిర్మీయా గ్రంథం 2:22 వచనంలో ఏం చదువుకున్నాం పిల్లలు, వాళ్ళు క్షారంతో కడుక్కున్నారు, తర్వాత సబ్బుతో కడుక్కున్నా కానీ వాళ్ళు మరకలు పోలేదని చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడికి వెళ్ళి ఎలా శుభ్రం చేసుకున్నారు, ఆ పాపం పోతుందేమో అని శుభ్రం చేసుకున్నారు పిల్లలు. చాలా మంది కొంతమంది అలా నదుల్లోకి వెళ్ళి ఏవేవో చేస్తారులే పిల్లలు, కానీ అలా చేయకూడదు కదా. వీళ్ళు కూడా మరి అనుకుంటున్నారు, అమ్మో ఈ పాపం ఎలా పోద్ది, మళ్ళీ మేము దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అసలు పాపం వదలనే వదలట్లేదు పిల్లలు. కంపు కొట్టేస్తానే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళా కంపు కంపు కంపు. ఇప్పుడు చూడండి మనం చక్క ఫ్రెష్ గా స్నానం చేసిన తర్వాత పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకుని బయటకు వెళ్తే అబ్బాయి స్మెల్ చాలా బాగుంది, నువ్వు ఏ సోపు వాడవు అని కొంతమంది అడుగుతారు, ఏ పౌడర్ వాడవు ఏ పర్ఫ్యూమ్ వాడుతావు అని అడుగుతూ ఉంటారు కదా. అయితే వీళ్ళు అలా కాదు, వీళ్ళు బయటకు వెళ్తే భయంకర కంపు ముక్కోసుకోవడమే కంపు వస్తుంది. ఏం కంపింది? పాపపు కంపు. పిల్లలు చెప్పండి ఏం కంపింది? పాపపు కంపు వస్తుంది పిల్లలు. చిచ్చండాలంగా ఉంది. మనం కూడా పాపం చేస్తే ఇలాగే ఉంటాం. అర్థం చేసుకోండి మీ మనసులో ఎలాంటి తప్పులు ఉన్నాయో, ఆ పాపం అంటే చెప్పిన మాట వినలేదు, ఎప్పుడు వినలేదు, అమ్మాయి పొద్దున్న లేవగానే అదే దుప్పట్లు మార్చి పెట్టే షెల్ఫ్ లో పెట్టినరా, మరి మీ షూస్ అన్ని చక్క షెల్ఫ్ లో పెట్టండి, మీరు తీసుకున్నామని మీ బట్ట స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అందులో వాషింగ్ మిషన్ లో వేసేయండి అని చెప్తుంటే అవన్నీ చేస్తున్నారండి. ఇది మీ టాయ్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ బాస్కెట్ లో మీరు వేసుకున్నానని చేస్తున్నారా? అవన్నీ తప్పుడు పనులే, చెయ్యకపోతే పిల్లలు చెప్పిన మాట వినకపోవడమే పాపం. ఇలా చేసి వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళు చూడండి అలా 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 ఎదుగుతా ఆ పాపంతోనే ఎదిగిపోతున్నారు, అలా అలా లోకం అంతా విస్తరించిపోయింది పిల్లలు. పిల్లలు 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 పుట్టిస్తా ఉన్నారు, చాలా మంది పెద్ద బ్యాచ్ ప్రపంచం అంతా పెరిగిపోయింది. ఒకసారి అలాగే చాలా పెరిగిపోయిన తర్వాత ఏమైంది పిల్లలు? ఒకసారి వాళ్ళు పిల్లల పిల్లలు అలాగలాగా పెరిగిపోయారు, పాపంతోనే వాళ్ళందరూ కూడా పెరిగిపోతా ఉన్నారు పిల్లలు. పెరిగిపోయిన తర్వాత ప్రపంచ జనాభా పెరిగిపోతా ఉంది కదా, ఓకే వాళ్ళందరూ పెరిగిపోయారు కదా పిల్లలు. వాళ్ళందరూ పెరిగినప్పుడు ఒకసారి నోవహ కాలంలో ఏమైంది, పాపంతో నిండిపోయిన వాళ్ళందరూ నశించుకోవాలని ఏం చేసే జల ప్రళయం రప్పించారు కదా దేవుడు, వాళ్ళందరూ చనిపోయారు. ఇంకొకసారి సుతమ కుమారాల గురించి కూడా మనం నేర్చుకున్నప్పుడు అగ్నిగంధకాలు వచ్చినాయి. ఇంకొకసారి అలా గిబియోన్లో సూర్యుడు అయాలోన్లో చంద్రుడు ఆగిపోయినప్పుడు అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు వడగండ్ల వర్షం వచ్చి కొంతమంది చచ్చిపోయారు. అలాగ పిల్లలు చాలా చాలా మంది నాశనం అయిపోతా ఉన్నారు, చాలా చాలా మంది జనాభా వచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే పాపంతో ఉన్నారు పిల్లలు. ఏం చేయాలా ఏం చేయాలా అనుకున్నారు కదా, వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కంపు పోవట్లు అలా వెళ్తున్నారా, అలా వెళ్తా ఉంటే కంపు వచ్చేస్తా ఉన్నారు రోడ్డు మీద. మనకి ఇంటి ముందు కాలువలు ఎవరైనా శుభ్రం చేస్తే ఎంత భయంకరమైన కంపు వస్తాయి కదా, కానీ ఏ శుభ్రం కాదు, మనుషులు వెళ్తుంటేనే కంపు వచ్చేస్తుంది. ఏం కంపు అంటది? పాపపు కంపు. మరి నీవు వెళ్తున్నప్పుడు ఇటువంటి పాపపు కంపు వస్తుందా? మంచిగా ఉంటున్నావు నువ్వు, పరిమళ తైలము వంటి వాసన కలిగి నీవు ఉంటున్నావా? మరి లేకపోతే ఈ పాపపు వాసన కలిగి కంపు కొడుతున్నావా? ఒకసారి అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళే ఈ మనసులో మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఉదయం లేచిన తర్వాత అమ్మ మాట నాన్న మాట విన్నారా లేదా, లేకపోతే ఇన్ని రోజుల్లో సండే స్కూల్ అక్క చెప్పిన మాట వింటున్నారా లేదా, ఎక్కడెక్కడ తప్పు చేశారు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అలా నువ్వు తప్పు చేస్తూ ఉంటే నువ్వు కూడా ఇలాగే వాసన వస్తున్నావు పిల్లలు, నీకు కనిపించదు, నీకు రాదు ఆ వాసన, ఆ మరకలు నీకు కనిపించవు, కానీ కంపు కొడుతున్నావు. ఎక్కడ దేవుడు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు కానీ ఆ కంపు వల్ల రాలేకపోతున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. అయితే వీళ్ళందరూ ఇలాగే ప్రయాణం చేస్తా ఉన్నారు, జనాభా పెరిగిపోతా ఉంది పిల్లలు. ఒకరోజు అలా అలా వస్తా ఉంటే అక్కడ ఏదో ఒక బోర్డు కనిపిస్తుంది, బర్డ్స్ లవ్
గిఫ్ట్ ఇన్సైడ్ అని. లోపల ఏదో ఒక ఒక మంచి గిఫ్ట్ ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే అక్కడికి వచ్చారు పిల్లలు కొంతమంది, చూస్తున్నారు లోపలికి వెళ్దామా, లవ్ గిఫ్ట్ హ్యాండ్, ఫ్రీ గిఫ్ట్ హ్యాండ్, గాడ్స్ లవ్ గిఫ్ట్ ఇన్సైడ్. వీళ్ళందరూ చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, ఏంటి లోపల ఏముంది గిఫ్ట్, ఏంటి ఆ దేవుని గిఫ్ట్, ఏంటి ఆ బహుమానం, ఏంటి చూద్దామా చూద్దామా అనుకుంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళ పనుల వల్ల ఆ తర్వాత చూద్దాంలే తర్వాత వెళ్దాంలే అనుకుని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది మాత్రం లోపలికి తొంగి చూస్తున్నారు పిల్లలు. మనం అలా లోపలికి తొంగి చూద్దామా, వెళ్దామా లోపలికి, ఆ గదిలోకి మనం వెళ్దామా పిల్లలు. ఎందుకనంటే మనం అలా కంపు కొడతా ఉన్నాం కదా, వాళ్ళు కూడా కంపు కొడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సబ్బుతో రుద్దేసుకుంటున్నారు, ఇంకా ఇంకా రసాయనాలతో రుద్దుకుంటున్నారు, సర్ఫ్ అన్ని యూజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న మరకలు మరి పోతున్నాయి, కానీ లోపల హృదయంలో ఉన్న మరకలు మాత్రం పోనే పోవట్లేదు పిల్లలు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళారు పిల్లలు, మనందరం గదిలోకి వచ్చేసండి పిల్లలు, లోపలికి వెళ్ళిపోదాం. చూసేద్దామా లోపల ఏముందో చూద్దామా పిల్లలు. ఓకే, లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం పిల్లలు, లోపలికి వెళ్ళి చూద్దామా ఏమైందో చూద్దామా పిల్లలు, లోపల ఏముందో చూద్దాం. ఓకే, అయితే పిల్లలు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నాయో చూసేద్దామా పిల్లలు. అదిగో అక్కడ లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో కనిపించింది. అక్కడ వన్ వే, ఇంకా వన్ వే ఏంటి అని చూస్తున్నారు. లోపలికి వెళ్ళేసరికి పెద్ద బోర్డు ఏదో ఉంది అక్కడ. ఆ బోర్డు మీద ఏమున్న పిల్లలు, ఏసు క్రీస్తు బాలయేసుగా కన్య అయిన మరియ గర్భంలో పుట్టిన ఆ ఏసు అయిన అక్కడ చూస్తా ఉన్నారు. ఏంటినా ఎవరు ఈ వ్యక్తి అనుకున్నారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా ఉన్నారు, ఇంకా ఏంటి ఆకాశంలో గొప్ప నక్షత్రము, జ్ఞానులు కనిపిస్తున్నారు. అక్కడ వాళ్ళు తెలుసుకున్నారు, గైడ్ చెప్తున్నారు వాళ్ళందరికి, ఈయన లోక రక్షకుడు, ఈయన మరి మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రం వచ్చింది, అది అలా నడుచుకుంటూ వచ్చింది, ఆకాశంలో దారి తెప్పించింది కొంతమంది జ్ఞానులకి. స్లో అయిపోయిందా అక్క అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఆ రోజు ఏసై పుట్టినప్పుడు 33.5 సంవత్సరములు ఆయన బ్రతికారు. ఆయన బ్రతికినప్పుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అంతేకాకుండా చనిపోయిన వారిని కూడా లేవనెత్తారు. మరి కుంటికాలు కలిగిన వాళ్ళు లేచి చక్కగా దిగ్గురు లేచి నడవగలిగారు. పక్షవాయు గల వాళ్ళు లేచి నడవగలిగారు. గుడ్డి వారు చూడగలిగారు, చెవిటి వారు వినగలిగారు, మూగవారు మరి మాట్లాడగలిగారు అంటూ చెప్తా ఉన్నారు పిల్లలు. చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలాంటి విషయాలు మేము ఎప్పుడు వినలేదు, ఈయన ఎవరు ఉంటారంటే ఈయనే లోక రక్షకుడు అని చెప్తున్నారు పిల్లలు. చాలా ఆశ్చర్యం వేసింది, ఇంకా తెలుసుకోవాలనుకున్నారు. అయితే ఈయన ఏం చేశాడు వారు మన కోసం అని అనుకున్నప్పుడు అనేసరికి వాళ్ళు చెప్తున్నాడు, ఈయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. మానవులందరి పాపాల నిమిత్తం ఈయన సిలువలో రక్తంను కార్చి మన కొరకు ప్రాణం పెట్టారు అని చెప్తే అయ్యో అని అంటున్నారు పిల్లలు. వాళ్ళందరూ కూడా ఎవరి కోసం ఆయన దెబ్బలు భరించారు, ఎవరి కోసం ఆయన రక్తం కార్చారు పిల్లలు, ఎవరి కోసం ఆయన గాయమునందరి సిలువలో, అంటే నీవు నేను చేసిన చెడ్డ పనులను బట్టి, నీవు నేను చేసిన చెడ్డ తలంపులను బట్టి. చూసారా వాళ్ళు చూస్తున్నారు అక్కడ నుంచి, ఆ ముగ్గురు లోపలికి వెళ్ళారు, ముగ్గురు కూడా అవన్నీ వింటున్నారు చూస్తున్నారు. అయ్యో నిజంగానే నేను తప్పు చేశాను కదా, నా బట్టేనా అంట అతను చెప్తారు. గైడ్ కూడా చెప్తున్నాడు, అవును నువ్వు చేసిన తప్పులను బట్టి ఆయన నీ కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. తమ్ముడు నీ కొరకే ఆయన శిలువలో ప్రాణం పెట్టారు, ఆయన చనిపోయారు, సమాధి చెప్పారు, మూడో దినాన తిరిగి లేచారు అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం వేసింది, ఇలాంటి దేవుణ్ణి మేము ఎప్పుడు ఎక్కడా మేము చూడలేదు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, శిలువలో ఉన్న ఏసైన వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా కంపు కొడుతూనే ఉన్నారు కదా, అక్కడికి వచ్చి అన్ని విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు అలా కంపు కొడుతూనే ఉన్నారు. ఆ శిలువలో ఉన్న ఏసైని వాళ్ళు చూస్తారు. గాడ్స్ ఫ్రీ లవ్ గిఫ్ట్, ఏంటి పిల్లలు ప్రేమ, ఆయన ప్రేమ. ఇప్పుడు మనం అందరికీ నేర్చున్నాం కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, ఆయన ప్రేమ అనే బహుమానాన్ని అందరికి ఇస్తున్నాడు పిల్లలు. ఎంతగా ప్రేమించాడు నిన్ను అని అంటే, నన్ను ప్రాణం పెట్టినంతగా సిలువలో నీ కొరకు నా కొరకు చివరి రక్త
బొట్టు వరకు కూడా ఆయన రక్తానికి కట్టారు. ఇంకా ఆయనలో ఇంకా రక్తం లేదు, ఇంకా నీరు అంత వరకు కూడా నీ కొరకు నా కొరకు రక్తం కాదు. చాలా మంది నిన్ను నన్ను ప్రేమిస్తారు కానీ అంతగా ఎవరు ప్రాణం పెట్టరు పిల్లలు, ఏ దేవుడు ఎవరు పెట్టలేదు ఇక్కడ. కానీ ఆ నిజమైన ఏసయ్య ఏసు క్రీస్తు వారు మాత్రమే నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు. ఇంకా అందరు సమాధి చేయబడ్డారు, అందరూ చనిపోయారు, కానీ ఈయన మాత్రం మూడో దినాన్ని తిరిగి లేచారు. దేవునికి మహిమ కలిగిన గాక ఆయన మూడో దినాన్న తిరిగి లేచిన దేవుడు. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నారు. వీళ్ళకి నిజంగా వాళ్ళకి పాప క్షమాపణ ఉంటది, వారి పాపాలు అన్నింటిని ఆయన కడిగి వేస్తారు ఆయన రక్తంలో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో అని చెప్తున్నప్పుడు వాళ్ళలో మార్పు చూడండి, వాళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా నవ్వుతూ ఆ మాటలు వింటా ఉన్నారు. వాళ్ళ హృదయంలోకి ఆ ప్రేమ వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రక్కన ఇంకొకడు ఉన్నాడు కదా, ఒత్తిడి చెప్పవరులే, ఎన్నో తిరిగాం మేము, ఎక్కడ కోయిల్ని చూసాం, అందరూ ఇలాగే చెప్పారు, మేమేం నమ్ము, ఇంతే నేను వెళ్ళిపోతాను రా బయటికి, వీళ్ళు వస్తారా రా, వెళ్ళిపోతున్నాను నేను, రాను అని అంటే వీళ్ళు మాత్రం ఆడ వైపు ఏమి చూడలేదు, ఎస్ఐని చూస్తున్నారు, సిలువలో ఉన్న ఎస్ఐని వాళ్ళు చూస్తా ఉన్నారు. నిజమే, ఎవరు నా కొరకు ఇలా నన్ను ప్రేమించలేదు, ఎవరు నా కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నా కొరకు రక్తం కార్చలేదు, అంతేకాకుండా ఎవరు తిరిగి లేవలేదు, ఈయన ఒక్కరు తిరిగి లేచారు. నిజమే, ఈయన ప్రేమ చాలా గొప్పది, ఆ ప్రేమ నాకు కావాలి అనుకుంటూ వెంటనే వాళ్ళిద్దరు మోకరించేశారు. వీడు వస్తావా రావా, నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళు ఇక్కడ ఉండండి అయితే అని చెప్పి వాడు దిగుడు తీసుకొని కళ్ళు మెట్టుకొనిస్తూ బయటికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలు. వీళ్ళు మాత్రం అక్కడ దేవుని సన్నిధిలో మోకరించి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లలు. అద్భుతం ఏంటంటే సిల్వలో చూపించిన ఆ ప్రేమను దేవుడు తన రక్తధారలను వానిపై వాళ్ళిద్దరిపై కుమ్మరించాడు పిల్లలు. చూసారా ప్రేమ ఎట్లా పొంగుతుందో. ఆయన ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాడు, నువ్వెంత పాపమైనా ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వెన్ని సార్లు అబద్ధమాడినా, ఎన్ని సార్లు చేయొద్దన్న పనులు చేసినా, ఏమి చేసినా గానీ ఆయన నీకు, ఆయనకి నువ్వు కావాలి. ఎందుకంటే ఆయన చేతులతో నిన్ను తయారు చేశాడు కాబట్టి నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేనే లేదు పిల్లలు. ఆయన నిన్ను ప్రేమించారు కాబట్టి, నువ్వు నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన వచ్చారు నీ కొరకు, ఆయన సిలువలో రక్తం కట్టి ప్రాణం పెట్టారు. ఆ రక్త ప్రోక్షణ మనపై జరిగినప్పుడే మనకి పాపం నుంచి విడుదల, పరలోక రాజ్యం మనకు వస్తుంది పిల్లలు. ఆ గొప్ప భాగ్యాన్ని వాళ్ళు అప్పుడు పొందుకున్నారు. అది ఆయన చెప్పిన మాటలు వాళ్ళిద్దరూ విన్నారు, వెంటనే సిలువ దగ్గర మోకరించారు పిల్లలు. ఎస్సయ్యా మమ్మల్ని క్షమించండి, ఇంతవరకు మీరు ఎవరు మాకు తెలియదు, మీ గురించి మాకు ఎవరు చెప్పలేదు, మేము పాపంతో కంపు కొడుతా ఉన్నాం, ఇప్పుడు మాకు ఆ కంపు మాల నుంచి పోవాలి, ఆ మరకల మాల నుంచి పోవాలి, నీ ప్రేమ మాకు కావాలి, నీ రక్తధారలు మాపై కుమ్మరించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ఎస్సయ్యా ప్రార్థన చేస్తారు పిల్లలు. మనం కూడా ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా పిల్లలు. వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని సిలువలో కార్చిన, ఆయన ఆ రక్తాన్ని వాళ్ళకి ప్రోక్షించినప్పుడు అద్భుతంగా వాళ్ళకి ఒక మార్పు వచ్చింది. అంతవరకు మరకలతో ఉన్నారు, కంపు కొడతా ఉన్నారు, కానీ మచ్చలతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు, పవిత్రమైన హృదయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పిన దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు. వాళ్ళు ఎంత చక్కగా సంతోషంగా ఉన్నారు, చాలా చాలా సంతోషం పిల్లలు. ఏసీ మన హృదయంలోకి వస్తే నిత్యము సంతోషమే, సమాధానమే, ఉల్లాసం, ఉత్సాహం మనలో ఉంటాయి కదా, అంత సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా వెంటనే వాళ్ళిద్దరు అందరికి చెప్పాలి ఏసీని గురించి, నాకు తెలిసిన ఏసీని గురించి అందరికి చెప్పాలి. ఇంతవరకు ఎవరికి తెలియలేదు, చాలా మందికి అందరు కొడుకునే ఉన్నారు కదా, వాళ్ళందరికి ఏసీని గురించి చెప్పాలి. అరే ఫ్రెండ్ నువ్వు రా, నువ్వు బయటకు వెళ్ళకు రా రా అని వాళ్ళు పిలుస్తారు. కానీ వాడు మాత్రం నేను రాను, నువ్వే ఉండండి అక్కడ, నేను వెళ్ళిపోతాను, నాకొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అరే ప్లీజ్ రారా, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు మా దగ్గర చూడు చూడు వాసన చూడు, అసలు కంపు రావట్లేదు, అసలు నీ దగ్గర కంపు వస్తుంది రా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చావంటే చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు నీ దగ్గర ఉన్న కంపు పోతుంది అని చెప్తున్నారు. వెంటనే ఎంత మార్పు వచ్చింది పిల్లలు. మనం కూడా ఎప్పుడైతే మోకరిస్తామో అప్పుడు వెంటనే మనలో మార్పు వస్తారు పిల్లలు. అయితే వాడు మాత్రం అవన్నీ మాటలు తృణీకరించి ఏం చేశాడు, అక్కడ నుంచి బయటకు ఒంటరిగా వెళ్ళిపోయి, చాలా మంది చూస్తా ఉన్నారు బయట నుంచి కూడా, వీడు ఆ కంపుతోటి ఆ మరకలతోటి బయట అనుకుంటున్నాడు. వాళ్ళు మళ్ళీ పైగా వీళ్ళని చూసి అనుకుంటున్నాడు. వాళ్ళ మొత్తం ఒరే నీ దగ్గర కంపు వస్తుందిరా, నువ్వేస్తున్నావు, నువ్వు రా వేసే దగ్గర నువ్వు వచ్చే అని పిలుస్తుంది. వీడు చిచ్చి చిచ్చి నేను రాను ఇక్కడ, నేను వెళ్ళిపోతాను అనుకుంటూ వాడు వాళ్ళు తృణీకరించి బయటకు వెళ్ళిపోతున్నాడు పిల్లలు. వన్ వే ఏంటి ఆ వన్ వే పిల్లలు, ఎట్ ఉంది పిల్లలు, ఓకే పిల్లలు చూద్దాం మరి ఏంటి వన్ వే. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు పిల్లలు, ఓకే
చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునిలో ఎదుగుతా ఉన్నారు. దేవుని తెలుసుకునినా మనము ఏం చేయాలి పిల్లలు, దేవుని గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు కదా పిల్లలు, దేవుని గురించి తెలుసుకున్నారు. ఏసయ్య నిజమైన రక్షకుడు, ఏసయ్య నా విమోచకుడు, ఏసయ్య నా నాయకుడు, ఏసయ్య నా పాలకుడు, ఆయన తప్ప నాకు ఇంకెవరు వద్దు, నా నిజమైన స్నేహితుడు ఏసయ్య అని వాళ్ళు తెలుసుకున్నారు పిల్లలు. ఏసయ్యను ప్రేమించారు, ఏసయ్యలో ఎదుగుతా ఉన్నారు పిల్లలు. నువ్వు కూడా ఏసయ్య అంటే ఎవరో నీకు తెలుసు, మరి నువ్వు ఏసయ్యలో ఎదుగుతున్నావా? చాలా మంది హోంవర్క్ చేయమంటే నాకు టైం లేదు అక్క, నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అయితే నువ్వు ఎంతసేపు నువ్వు క్లాసెస్ లో ఉంటున్నావు, నువ్వు అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నావు, అయితే అన్నింటిలో కూడా నువ్వు 100% రావాలి. అయినప్పటికీ నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే నువ్వు 100% బాగుంటావు. నువ్వు బెస్ట్ అనిపించుకోవాలంటే ముందుగా దేవుని ఆశ్రయించాలి. ఆయనే మన ఆశ్రయదుర్గము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు విమోచన, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు రక్షణ, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు పరలోకరాజ్యం. కాబట్టి మనం ఏం చేయాలా, ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాలి. వాళ్ళిద్దరు కూడా ఆ మార్గంలోకి వెళ్తూ మెట్టుకు పై మెట్టు ఒక్కొక్కటి ఎక్కుతా ఉన్నారు పిల్లలు, ఎక్కడికి పైకి ఏసయ్యని చేరుకోవడానికి పిల్లలు. అయితే వీడు మాత్రం బయటకు వచ్చేసాడు, ఆ వేలో నుంచి వాడు బయటికి వచ్చాడు. కంపు కొడతా ఉన్నాడు, కంపు కొడతా ఉన్నాడు, బయట చెప్తాడు లోపల ఎట్లా ఉందో తెలుసా, ఏంటేంటో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడే బాగుందిరా అనుకుని బయటకు మళ్ళీ ముక్కు కూసినట్టు చూడండి. బయటకు వచ్చేసరికి అందరితో పాటు వాడు కూడా ముక్కు కూసుకుంటూ బయటికి వచ్చాడు పిల్లలు. మనం కూడా పాపం చేస్తే బయటకు వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటాం పిల్లలు. కాబట్టి మనలో నుంచి ఆ కంపు పోవాలంటే మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాల. ఏసై దగ్గరికి పాదాల చెంతకి మనం రావాలి పిల్లలు. అలా ఎవరైతే వస్తారో వాళ్ళకి గొప్ప బహుమానం ఏంటంటే ఆ నిత్య రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను ఏసయ్య ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఏసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళదే పరలోక రాజ్యం. ఈ చిన్న పిల్లలు దేవుని వాక్యాన్ని విన్నారు, ఆ చిన్న చిన్న ఫొటోస్ చూసారు అంతే. చూసి అక్కడ ఉన్న వాక్యాన్ని ఆయన చెప్పినప్పుడు అది శ్రద్ధగా విన్నారు, వారి మనసులో భద్రపరుచుకున్నారు, నిజమే ఏసయ్య నిజమైన రక్షకుడు అని అంగీకరించారు. మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని వింటున్నాం, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన నమ్మదైన దేవుడు, ఆయన కీర్తనీయుడు అని చెప్పి అన్ని రాజులకు రాజు ఆయన అన్ని నేర్చుకుంటున్నాం. కానీ మళ్ళీ వదిలిపెట్టేస్తున్నారు పిల్లలు, వదిలిపెట్టేస్తున్నాం కదా, కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. రోజు రోజు వాక్యాన్ని ఇంకా చదువుతూ ఇంకా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎదుగుతా ఉన్నారు. ఒక్క దినాన వాళ్ళు చనిపోయారు, చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏసుక్రీస్తు కూడా ఉన్నారు చూసారు పిల్లలు, తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అక్కడ ఉంటారు పిల్లలు. మనం అక్కడికి మనం వెళ్తాం సంతోషంగా నిత్యము యుగ యుగాలు దేవుడితో మనం స్తుతిస్తూ ఉంటాం పిల్లలు. అటువంటి స్థుతుల సింహాసనం దగ్గర ఏసై దగ్గరికి వెళ్ళి ఆయన స్థుతించి గుంపులో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మనం మెమరీ వర్స్ చూద్దాం, సరేనా? ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన తీసుకుందాం. అందరూ మోకరించండి ఒక్కసారి, అందరు కూడా మోకరించండి, దయచేసి మోకరించండి. ఏం చేద్దామనంటే చిన్న ప్రార్థన, ఏసయ్యా నన్ను క్షమించండి, చాలా సార్లు నేను తప్పు చేశాను ఏసయ్యా, తెలిసి నేను తప్పు చేశాను ఏసయ్యా, మరి తెలియక కూడా నేను తప్పు చేశాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా అడుగుదాం పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న ప్రార్థన ఏసయ్యా అంగీకరించి మనలో ఉన్న ఆ కంపుని తీసేస్తాను అంటున్నాడు. సబ్బుతో పోదంట, దేనితో కూడా పోదు, దేనితో పోతుంది అంటే కేవలం ఏసయ్యా రక్తం ద్వారానే మనలో ఉన్న పాప మరకలు పోతాయి. కాబట్టి ఈ రోజు ఏసయ్యా నీ రక్తంతో నాలో ఉన్న కంపు తీసే, నాలో ఉన్న మచ్చలు కడగండి ఏసయ్యా అని అడుగుదాం. పిల్లలు చాలా మంది అటు ఇటు చూస్తున్నారు, అడుగుదాం ఏసయ్యని, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి ఏసయ్యా, ఏసయ్యా నన్ను శుద్ధి చేయండి ఏసయ్యా, నన్ను పవిత్రపరచండి ఏసయ్యా. సెలీనా, జోయల్, జసన్, సన్హిత చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ, ఇంకా చాలా మందిని చూస్తున్నాను. అడుగుదాం, కళ్ళు మూసుకోండి, ఏసయ్యని అడుగుదాం నన్ను క్షమించండి ఏసయ్యా. చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకుంటే చేసుకోవట్లా అంటే ఏంటి చెప్పిన మాట వినట్లేదు, అంటే మనం పాపం చేస్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు అయి పెద్ద పొరపాట్లు అయిపోతాయి తర్వాత. కాబట్టి ఇప్పుడే మనం విధేయత కలిగి దేవుని దగ్గర మోకరించి అడుగుదాం, ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, ఏసయ్యా నీ యొక్క ఘనమైన నామునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. నువ్వు మా కొరకు దిగి వచ్చావు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఎవరు తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించలేదు ప్రభువా, లోకమంతటి నేను ప్రేమించావు, నన్ను ఒక ప్రత్యేకమైన వానిగా మమ్మల్ని చేసి ప్రభువా, నన్ను కూడా నువ్వు ప్రేమించినందుకు నీకు వందనములయ్యా. నన్ను కరుణించి నేను నాశనం అయిపోకుండా ప్రభువా, నీ పరలోక రాజ్యంలో నిత్యము ఉండాలని ప్రభువా, నా కొరకు శిలువలో రక్తమును కాచి నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు వందనములు, నీ పరిశుద్ధుడు కనుక తండ్రి మమ్మల్ని కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి అలాగే జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా, ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రభువా, నీతో
సవితంగా ఉంటూ ఒక దినాన నీ నిత్య రాత్రి నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేయమని ప్రతి బిడ్డను మమ్మల్ని అందరినీ బాధలు చెంత పెట్టుకుంటూ మా కొరకు దిగి వచ్చిన నిత్యం అందరములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు నామములు ప్రతిమలాడి వేడుకలతో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసిన అందరి దేవుడు ప్రార్థన తప్పక ప్రార్థన ఆలకిస్తాడు. మన పాపకు మరకలు అన్ని పోతాయి. దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపకు అడ్డుగోడను ఆయన తొలగించేస్తాడు. పిల్లలు మీరు చూసారా ఎంతో సంతోషంగా దేవుని దగ్గర దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు కంత వాక్యం ఏంటి అని అంటే సారీ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6 ఇది మీ యొక్క కంఠత్వాక్యం. ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తారు అని అంటే కేవలము యేసయ్య ద్వారానే. ఆయనే ఒక మంచి ఒక మా ఒకే ఒక మార్గము. ఆయనే ఆయన సత్యము ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన జీవంతోనే మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ఆ జీవంతోనే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి యేసయ్యని సొంత రక్షకంగా అంగీకరిద్దాం. ఒకవేళ అనుకుంటున్నామేమో నేను యేసయ్యతోనే నేను ఉన్నాను కదా అనుకుంటున్నామేమో కానీ నువ్వు చేసే చిన్న చిన్న పనులు చెడ్డ పనుల వల్ల యేసయ్యకి నువ్వు దూరం అయిపోతున్నావు. అది ఈ రోజు మనం అర్థం చేసుకుందాం పిల్లలు. సరేనా పిల్లలు? ఓకేనా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మరి ఇంగ్లీష్ లో రాసుకోండి, తెలుగులో కూడా మీరు రాసుకోండి. చక్కగా మీరు మీ హోంవర్క్ కూడా చేసుకుని రండి పిల్లలు. మీకు ఎట్లా అనిపిస్తే అలా చేసుకోండి. నేను ఇది కూడా మీకు ఫోటో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. దేవునికి మహిమ కలుగును గాక. ఓట్లు ప్రజలక్క క్లోజింగ్ ప్రేయర్. అందరూ కలుముసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంత్రం ప్రభా మాకు వినిపించిన గొప్ప వాక్యాన్ని బట్టి చూపించిన అనేక సందర్భాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న చూసినవన్నీ కూడా బిడ్డల హృదయాల్లో మీరు ముద్రింప చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి నిజముగా తండ్రి చిన్న తప్పు చిన్న అబద్ధం కూడా నాయన పాపమే అనేది బిడ్డలు తెలుసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చారు, మాకు తెలుసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో ప్రభా వినిన బిడ్డలందరూ వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభా మరి లెసన్ మర్చిపోకుండా ఉండటానికి సహాయం చేయండి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభా బిడ్డలందరూ నీ సాక్షులుగా నిలబడటానికి తండ్రి ఎటువంటి పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే చేయన ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీకే వందనాలు ప్రభా. ప్రజ్వల తండ్రి మిన్ని బిన్ని నేను మరి అనేక పనులు చేస్తూ ఉంటుండగా ఈ కార్యక్రమంలో వాళ్ళు మరింతగా మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన మరి నిమ్మి నేను ఇంకా అనేక మంది టీచర్స్ ప్రభా మరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపిస్తున్న శాలమనను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నకు కావాల్సినటువంటి ఆశ ఆరోగ్యాలు నెమ్మది మీరు ప్రసాదిస్తున్నారు ప్రభా. కుటుంబంలో నెమ్మదినిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, భద్రత ఇచ్చారు ప్రభానికి స్తోత్రాలు. అలాగే ఇంకను తండ్రి అన్న తలంపులన్నీ కూడా ప్రభను వెరిగి ఉన్నవాడు తండ్రి. నిశ్చితమైనవన్నీ ప్రభా జరిపించాలని ఆశపడుతూ ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్క ఆలోచనలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే కార్యక్రమాలన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎంతమంది అయితే ప్రభా మరి ఇవన్నీ చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తండ్రి అనేక మంది అనేక విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మీరే సహాయపడమని అడుగుచ్చు. మా అందరికీ మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దీవెలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us trespasses as you forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Sharon. ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కన్సులమైన కృప పరిశుద్ధాత్మ దేవుడికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు
రిసోర్స్ పర్సన్స్ కి వాళ్ళ కుటుంబాలకు, ప్రతి అబ్జర్వర్స్ కి వాళ్ళ కుటుంబాలకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయును గాక. ప్రైజ్ ప్రైజ్ నానా. ఎవరైనా హోంవర్క్ చూపించలేదా ఉండిపోయారా చూపించడానికి? రోహిణి చూపిస్తుంది. జాష్వా డానియల్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఓపిక పట్టారు, మంచిగా మెసేజ్ పెట్టలేదు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. జాష్వా వీడియో ఆఫ్ చేస్తా. మెమరీ బస్ గాంధి. జాష్వా డానియల్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నేను ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు అక్క, కానీ మేము రివర్స్ రాసాను. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. వెరీ గుడ్ నాన్న. జోష్వా డానియల్ గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. నా ప్రిన్స్ చెప్పలేదు. John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. John chapter 3 verse 16. Perish. ఓకే నాన్న, వెరీ గుడ్, పరిష్ అనే వర్డ్ కరెక్ట్ చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గుడ్ గర్ల్స్ అయిపోయారు మీరు అందరూ. వైట్ వెరీ హోంవర్క్ అక్క. మళ్ళీ చేశాను నాన్న, గాడ్ బ్లెస్ యు, వెల్ డన్ అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యోహాను గ్రంథం 3:16. వావ్, తక్క తక్క చెప్పేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. నిశిత నువ్వు సూపర్ చెప్పావు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. యాక్షన్ చాలా బాగా చేసావు. వెరీ గుడ్, చాలా బాగా చేసావు నాన్న. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి? ఎవరు లేరు కదా. ఓకే, మీ ఫ్రెండ్స్ హోంవర్క్ చూడడానికి మిగతా వాళ్ళు ఉన్నారా? అందరిది అయిపోయింది. వెళ్ళి పోయి ఇంకా లీవ్ పండి. బాయ్ బాయ్. సంహితా, సిహిత్, రూత్, జాయ్. సంహిత రేపు రేపు ఈరోజు కాదు. ఓకే, అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను.